సార్ ఎక్కడికి బయలుదేరారు? కంపెనీకి వచ్చే ఐడియా ఉందా లేదా? ఎందుకురా ఇలా బాధ్యత లేకుండా తిరుగుతున్నావు? ఇలా ఆడుకుంటూ ఉన్నావే, గొప్ప టెండూల్కర్ అవుతావా ఏంటి? ఇది వాలీబాల్. వాలీబాలా? మర్యాదగా అన్నిటిని పక్కన పెట్టేసి నాతో పాటు బయలుదేరు, కంపెనీకి వెళ్ళాలి. పెళ్లి పనులు ఎలా సాగుతున్నాయి? అన్ని బాగానే జరుగుతున్నాయి బాబు, అందరూ ఖచ్చితంగా రావాలి. తప్పకుండా వస్తాం అక్క. స్వామి వాళ్ళ గ్రూప్ వస్తే అందరూ వచ్చినట్టు. అవును, వ్యానికి చెప్పావా? చెప్పాను, తప్పకుండా వస్తారు, మీరు వెళ్ళండి. రే రెడీ రెడీ రా. ప్రియా ఎక్కడ? అయ్యా, అమ్మ పైన చదువుతున్నారయ్యా. మరి శరవణ? శరవణ ఇంకా రాలేదయ్యా. ఎవరు? నాన్న మిమ్మల్ని భోజనం చేయడానికి రమ్మంటున్నారు. చదివేటప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకూడదని ఎన్నిసార్లు చెప్పాలి? భోజనానికి టైం అయిందమ్మా. సరే సరే, వస్తున్నా. మామా, ఈ ఊర్లో మా నాన్నగారు విలన్ అనుకున్నాను రా, కానీ ఫిగర్ని పుట్టించిన నాన్నగారు కూడా విలన్ అని తయారయ్యారు. ఎందుకురా నాన్న అలాగంటున్నావు? నాన్నగారిని కాకుండా మా చెల్లి కూడా ఊరిని తయారై వచ్చిందిరా బాబు. అలాగా నాన్న చెల్లి ఇచ్చే టార్చరు మామూలు కాదురా బాబు. రారా, ఎందుకు రా సిగ్గుపడుతున్నావు? లోపలికి రారా, ఒక నిమిషం ఉండు, షర్ట్ మార్చుకుని వస్తాను. సార్, అన్నీ ఎక్కడ? పైన. ఏంటి పొగరు మరీ ఎక్కువైనట్టుంది? నేను ఊరి నుంచి వచ్చానని తెలుసు కదా, చూడటానికి వచ్చేది ఇప్పుడా? లేక ఇంకెవరినైనా లైన్లో పెట్టావా? ఇలా చూడు, ఇంకెవరినైనా లవ్ చేస్తున్నట్టు తెలిసిందా? తోలు తీస్తా. తిన్నవా? వద్దు. ఇంకొక ముద్ద తిను. వద్దు ప్రియా, ఆటలాడుకో. నువ్వు తినలేదనుకో నీ నెత్తి మీద బోర్లేస్తా. చాలు ప్రియా, మీ అన్నయ్య చూస్తాడు. వాడు చూసినా పర్వాలేదు, నాన్న చూస్తే. మీ నాన్న? Thank you.
ఏంటి పట్టించుకోవటం లేదు? ఏం చేస్తున్నావే? మర్యాదగా చెయ్యదులు లేదంటే గిల్లేస్తా. సరే సరే, నొప్పిగా ఉంది ప్రియా. నొప్పిగా ఉందా? నొప్పిగా ఉందా? సారీ. ఏంటి, అందరి పెళ్ళిళ్ళు ముందుండి బాగా జరిపిస్తున్నా, మరి మన పెళ్ళెప్పుడు? ప్రియా, బంధువులంతా వస్తారు, వదలు ప్రియా. వస్తారా? అని నాకేమన్నా భయమా? అతికి డాడీ, నాకు ఒక డౌట్. చెప్పండి డాడీ, చెప్పండి, చెప్పండి డాడీ, చెప్పండి. ప్రియా, ఏదో చెప్పాలన్నా త్వరగా చెప్పు, నాకు పని ఉంది. నువ్వేదో పని చేస్తున్నట్టు. ఇలా చూడు, స్ట్రైట్గా మ్యాటర్కి వచ్చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి నిన్ను లవ్ చేస్తున్నానని తెలుసు కదా. అసలు నీకు తెలుసా తెలీదా? తెలుసు. అయితే ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నేను ఇష్టం లేదా? ఇష్టమే, శరవణ చెల్లిగా ఇష్టం. నాకు శరవణ స్నేహమే ముఖ్యం. నీ మనసులో అలాంటి ఉద్దేశం ఉంటే తీసేయి. ఫోన్ వచ్చింది, ఇంకా మనకు పని లేదు, రండి వెళ్దాం. ఇప్పుడే నీకు పని వచ్చింది, ప్రియ కాలేజ్ బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తుంది, నువ్వు అలా డ్రాప్ చేసి బండి ఇంట్లో పెట్టే. బాయ్రా. ఏంటి ఆలోచిస్తున్నా? శాంతి చూడకపోతున్నా, బాయ్రా. వెళ్ళాలా లేక శేఖర్ని పంపాలని ఆలోచిస్తున్నాను. కార్టూన్లో గీసిన చింపాంజీలా మొహం పెట్టుకుని అక్కడికి వెళ్ళావనుకో, అమ్మాయి భయపడి పారిపోతుంది. ఏంట్రా మామ ఎగతాళి చేస్తున్నావు? డైరెక్టర్ రాజమౌళి గారు నన్ను హీరోగా నటించమని పిలిచారు తెలుసా? మామ వెళ్ళే దారిలో పెట్రోల్ వేయించుకోరే. అలాగేరా. నాన్న అన్నయ్యని పంపిస్తానన్నారు. ఎవరొస్తే ఏంటి? ఏయ్ జరి కూర్చో. ముందుకని చెప్పలేదు, వెనక్కి జరి కూర్చో. వెల్కమ్ టు కేక్రాన్ మేక్రాన్ ప్రమోటర్స్. మన కేక్రాన్ మేక్రాన్ ప్రమోటర్స్ కి మీకు స్వాగతం పలుకుతున్నాను. స్థలంలో తక్కువ డబ్బులతో మంచి లాభాన్ని ఇచ్చేది మన కెక్రాన్ మెక్రాన్ ప్రమోటర్స్ వాళ్ళు మాత్రమే. మన కెక్రాన్ మెక్రాన్ వాళ్ల స్థలాన్ని చూసారంటే మన నల్గొండ పక్కన 5 కిలోమీటర్ దగ్గరలోనే ఇది ఉంది. ఏమ్మా ఏమంటున్నావు? 5 కిలోమీటర్లని 50 మీటర్లు చెప్పమ్మా, ఎవరు స్థలం కొంటారు? ఓ సరే సార్. సరే సార్, వన్ మోర్ వెళ్దాం. డౌట్ సార్. ఓకే కదా, వెళ్దామా? టేకుమా, రోల్ కెమెరా. తక్కువ రోజుల్లోనే ఎక్కువ డబ్బులు చూడాలంటే మీరు ఏం చేస్తున్నారు? డైలాగ్ ఒకసారి చెప్పండి సార్. బాబా అసిస్టెంట్ సార్, వెళ్ళి డైలాగ్ చెప్పు. ఏమా, ఆ గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ అని చెప్పారు కదా, అక్కడి నుంచి వెళ్దాం. ఓకేనా? రెడీనా? టేక్ వెళ్దాం సార్. యాక్షన్. ఈ ఇంటి స్థలాల విశేషం ఏంటంటే దీని పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్, ఎయిర్పోర్ట్, మెట్రో రైల్, ఏసీ బార్. కట్ కట్. సార్ ఎగతాళి చేస్తున్నారు. ఎవరిది? ఏం కావాలి? ఎందుకు గొడవ చేస్తున్నారు సార్? అలాంటిది ఏం లేదు సార్, తను అబద్ధం చెప్తుంది. అసిస్టెంట్ డైరెక్టర్, కానీ కానీ అక్కడ కెమెరా పక్కన ఎవరు నించున్నారు వాళ్ళని పంపించండి. రెడీ 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 రెడీ, యాక్షన్. ఎప్పుడు మన ఇల్లు శుభ్రంగా పొల్యూషన్ లేకుండా గాలి వాతావరణంగా ఉండాలనుకుంటాం. ఈ స్థలంలో కూడా అలాగే చల్లగా గాలి వీస్తుంది. మీరు చూస్తున్నారుగా ఎంత చల్లగా గాలి వస్తుందో. ఓకేమా, కట్. బస్, మీరు యాక్ట్ చేస్తారా? బాగా కౌంటర్ ఇస్తారు. అదేం లేదు, మీరు టెన్షన్ పడకుండా కెమెరాని చూడకండి. అలాగే సార్. కళ్ళు షిఫ్ట్ చేయకూడదు. ఓకేనా? సరే సార్. ఓకే సార్. మీరు అసలు భయపడకండి, ఆ అమ్మాయి కంటే వీడు సూపర్ గా చేస్తాడు. రే చెప్పరా. చెప్పు. అవును సార్, యాక్ట్ చేశాను సార్. అసిస్టెంట్ డైరెక్టర్ ని కలవండి. ఓకే, థాంక్యూ సార్. ఓకే. వీడే ఇంతసేపు తమాషా చేసింది. సరే కానీ అందుకే యూజ్ అవుతాడని యాక్ట్ చేస్తున్నాడు. పర్లేదు, బాగుంటది. నేను పేరు గోపి, నెల్లూరు నుంచి వస్తున్నా. ఈ కోక్రాన్ మోక్రాన్ ప్రమోటర్స్ సైట్ విజిటింగ్ కోసం ఇంటికే వచ్చి తీసుకొస్తారు. అంతేకాదు, మధ్యాహ్నం బిర్యానీ కూడా తీసుకొచ్చారు. మీరు వచ్చి బై చేయండి, బిర్యానీ తినండి, ఎంజాయ్ చేయండి. రే ఊరుకోరా, పనికొచ్చే ఐడియా చెప్పండి మామయ్య. రే చదువుకున్నాడు కూడా. షూటింగ్ మామయ్య.
నీళ్లు చూశారంటే మీరు అస్సలు నమ్మలేరు. చాలా శుభ్రంగా మినరల్ వాటర్లా ఉంటుంది. అంతేకాకుండా 10 అడుగుల లోతులోనే నీళ్లుంటాయి. ఇలా చూడండి. పైరా 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 పైరా, బాగా పైరా రే, బైక్ పైకెత్తు పైకెట్టు, బాగా పైకెత్తు. అంతే అంతే సార్, మీరు చెప్పినదా వస్తుంది కదా సార్? ఖచ్చితంగా వస్తుంది సార్, మిమ్మల్ని మీరు చేస్తున్నాను సార్. ఫైనల్ ఎడిటింగ్ మిక్స్ చేశారంటే ఎడిటింగ్ లో కరెక్ట్ చేసుకోవచ్చు. చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్ సార్. పెదనాన్న, ఏంటి ఇక్కడ ఉన్నావు? నీ పొలంలో ప్లాట్ వేశారు. ఏం చేయను, కౌలుకి ఇచ్చిన స్థలం. ఏంటి మండ పొలంలో ప్లాట్లు వేస్తాడా? ఎవరాడు? అరే రండిరా. ఎంత ధైర్యం ఉంటే ఫ్లాట్ ఎత్తాడు, రారా. అడగడానికి మనుషులు లేరు అనుకుంటున్నాడా? పదనే, ఈరోజు అటు ఇటు తెలిపోవాలి. రేయ్, ఎవరా మీరు? వ్యవసాయ భూమి మీద ప్లాట్ వేస్తున్నారు, గొడవ చేస్తున్నారు, భూమిని నాశనం చేస్తున్నారు, బుద్ధి లేదా? ఎక్కడికొచ్చి ఏం చేస్తున్నారా? పోరా పోరా పోరా, సాగు భూమిని నాశనం చేస్తున్నారు, కడుపు మాడితే ఏం చేస్తారా? నిన్ను కొట్టాలయ్యా, సాగు భూమి మీద ప్లాట్ వేస్తావా? సినిమా హీరో ఎంత ధైర్యం రా మీకు. అనియా, వాడిని ఏదో ఒకటి చేయాలినా. వాడి గురించి వదిలేరా, వాడెక్కడికి వెళ్తాడు? ఈ ఊర్లో ఉండేది, ఈ ఊరు వదిలి వాడు ఎక్కడికి వెళ్ళ కదా. వాడి సంగతి తర్వాత చూస్తారు, వదిలేరా. ఆగు, నీతో విడిగా మాట్లాడాలి. ఏంటి వెళ్ళు. పెళ్లి పనులన్నీ ఎలా జరుగుతున్నాయి? నాన్నతో అంత గట్టిగా మాట్లాడుతుంటే నాకు కూడా భయం వేసింది. నువ్వేం భయపడకు, బాగానే జరుగుతుంది. ఎనీవే, ఆల్ ది బెస్ట్. త్వరగా పెళ్లిని ముగించే. అవునవును, అప్పుడే కదా నీ రూట్ క్లియర్ అవుతుంది. రే, నువ్వింకా స్నానం చేయలేదా? ఇదిగో ఇప్పుడు వెళ్తానరా. ఫోన్ కెలుగుతున్నావు, వెళ్ళరా ముందు. ఈలోపు టెన్షన్ అయిపోతాడు. ఎందుకు ఈ టైంలో ఫోన్ కెలుగుతున్నాడు? హే ప్రియా, నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను. నాకు తెలుసా? లేదు, తెలీదు. థ్యాంక్స్. ఏ ఏంట్రా, ఇంకా రెడీ అవ్వలేదా? ఇదిగో షాంపూ వదిలేశాను, నా డార్లింగ్కి. త్వరగా వెళ్ళు. నా మొహాన్ని చూసి చెప్పు, నన్ను చూస్తే జాలి వేయటం లేదా? లేదు ప్రియా, శరవణ గురించే ముందల నడుచుకున్నాను. వాడికది ఓకే అంటే నాకు ఓకే. ఏంటి ప్రియా, ఎప్పుడు లొడ్లడ వాగుతూ అలరి చేస్తూ ఉంటావు, ఇప్పుడేంటి సైలెంట్గా ఉన్నావు? అది చిన్నప్పటి నుంచి నేను ఇలాగే ఉంటున్నాను, కానీ ఏంటో తెలీదు, నా కాళ్ళు చేతులు అన్నీ కూడా గడగడ వణుకుతున్నాయి. ఏం మాట్లాడాలో తెలియడం లేదు, కానీ నేను అదృష్టవంతురాలని తెలుసు. నువ్వు చెప్పేశావు, కానీ నాకు అదేదోలా ఉంది. అదోలా అంటే? అదోలా అంటే నాకు ఇదంతా కొత్తగా అనిపిస్తుంది. నువ్వు అప్పుడప్పుడు నన్ను ముట్టుకోవడం, ఇదిగో నువ్వు ఇప్పుడు వదిలిన శ్వాస కూడా ఫీల్ అవ్వగలుగుతున్నాను.
నీలో చిన్న చిన్న విషయాలు కూడా గమనిస్తున్నాను. ఇలాగా నేను ఎప్పుడూ గమనించలేదు. రే బావా, మామ సామి గురించే దిగులుపడి ఇంట్లోనే ఉన్నారు. ఆయన ఎప్పుడు అంతేరా మామ? ఆ రోజు మన సరవణ పెళ్లికి తినడానికి వచ్చిన గడ్డపుణ్ణి చూసి ఆయన భయపడిందే కాకుండా మనల్ని భయపెట్టాడు. రే అక్కడ చూడరా. ఏంట్రా, వీడికి మంత్రించినట్టు అలా కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? ఏంట్రా మామ ఇలా కూర్చున్నావు? రారా కొత్త అల్లుడా? నేను కాదురా కొత్త అల్లుడిని, సామియే. ఏంట్రా అర్థం కాలేదా? ప్రియా స్వామి ప్రేమ నాన్న ఒప్పుకున్నారు. కానీ ఒక విషయం రా మామా, ఫ్రెండ్స్ తో స్నేహం చేస్తారో తెలియదు కానీ వాళ్ళ చెల్లితో ప్రేమ మాత్రం బాగా చేస్తున్నారు. చెల్లి లేరు చోటు, నీ చెల్లి మొహం ఇంకెవడు చేస్తాడు.